నమస్తే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం వయస్సుతో సంబంధం లేకుండా కేళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా L4 L5 డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి. అయితే ఈ డిస్క్ సర్జరీస్ కూడా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏ స్టేజ్లో సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది, ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ ఏ అచ్యుత్రావు గారు ఉన్నారు, ఎంఎస్ఆర్తో మెంబర్ మెడికల్ కౌన్సిల్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్తో కేజీహెచ్. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ సార్. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న మాట డిస్క్ ఇష్యూస్. ఈ డిస్క్ ప్రాబ్లం అనేది వయస్సుతో కూడా సంబంధం లేకుండా ఈ మధ్యలో ఎముకల మధ్య గమ్ అరిగిపోయింది, వీళ్ళు నడలేకపోతున్నారు, ఏ పని చేయలేకపోతున్నారు, ఇలాంటివి ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు డిస్క్ సర్జరీ అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో వెళ్ళాలి? యాక్చువల్గా అమ్మ, డిస్క్ అనేది, డిస్క్ ప్రాబ్లం అనేది, ఇది చాలా మంచి ఉపయోగకరమైన క్వశ్చన్, అందరికీ ఉపయోగపడుతుంది. ఈ డిస్క్ ప్రాబ్లంతో జనరల్గా మన భాషలో సయాటికా ప్రాబ్లం అంటాం, నడుము ప్రాబ్లం వచ్చింది, దాంతో సయాటికా ప్రాబ్లం అని డాక్టర్ గారు చెప్తారు. చెప్పగానే మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా కంగారు పడతారు. సో ఇది ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో కనుక డిస్క్ ప్రాబ్లం వస్తే 99% డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా బేస్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆపరేషన్లు ఏమీ లేకుండా ఈ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. అది కాకుండా మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం డిస్క్ ప్రాబ్లం వచ్చిందో, అసలు డిస్క్ ప్రాబ్లం ఎవరిలో వస్తుంది? 99% డిస్క్ ప్రాబ్లం అనేది యంగర్ పేషెంట్స్లో వచ్చే ప్రాబ్లం అమ్మ. ఓల్డ్ ఏజ్లో చాలా తక్కువ వస్తుంది, చిన్నపిల్లల్లో చాలా తక్కువ వస్తుంది. ఇది యాక్టివ్ ఏజ్ గ్రూప్. యాక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత వస్తుంది ఈ ప్రాబ్లం. సో ఇది వచ్చింది 50-45 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా ఈ డిస్క్ ప్రాబ్లం అని వస్తుంది. ఈ డిస్క్ ఏంటంటే డిస్క్ జారడం కానీ, డిస్క్ కొద్దిగా లీక్ అవ్వడం కానీ, దానివల్ల నరం ఉంటుంది కదా, మన కాలుకి సప్లై చేసే నెర్వ్ని, నరాన్ని కనుక నొక్కేస్తే దాన్నే సయాటిక్ అంటాం మనం. ఈ సయాటిక్ నెర్వ్ అని ఉంటుంది. ఈ సయాటిక్ నెర్వ్ని ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బాడీలో ఈ నరం లోపల ఇలా ఉంటుంది నెర్వ్. సో ఇది కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ డిస్క్ అనేది, ఈ డిస్క్ మెటీరియల్ అనేది వచ్చి ఈ ఇది నెర్వ్ అనుకుందాం, స్పైనల్ కార్డ్, స్పైనల్ కార్డ్కి ఏమవుతుంది, ఇది ఎక్కడైతే రూట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి గుచ్చేస్తుంది. ఎప్పుడైతే గుచ్చేస్తుందో ఆ ఏరియా, ఏ ఏరియాలో గుచ్చుతుందో ఆ ఏరియా లాగుతుంది. అది మోకాళ్ళ వరకు అయితే మోకాళ్ళ వరకు సప్లై చేసే నెర్వ్ అయితే మోకాళ్ళ నొప్పి వస్తుంది, లేదా కింద వరకు రావచ్చు. అది సప్లై చేసే నెర్వ్ను బట్టి ఉంటుంది. జనరల్గా సయాటిక అంటే మోకాళ్ళకి రావచ్చు లేదా కింద వరకు రావచ్చు. సయాటిక ప్రాబ్లం అనేది 99% కాళ్ళలో వెనక వైపు వస్తుంది. వెనక వైపు వచ్చిందంటే సయాటిక ప్రాబ్లం అని మనం ముందు అనుకోవాలి. ఈ ముందు వైపు వచ్చింది సయాటిక ప్రాబ్లం 99% కాదు. సో దానికి వేరే ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నీ జాయింట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వస్తాయమ్మా. అదే కనుక పోస్టీరియర్గా అంటే వెనక వైపు వచ్చినవి 99% సయాటిక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సయాటిక ప్రాబ్లం వచ్చిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నాయి సయాటిక ప్రాబ్లమ్స్ యంగర్ ఏజ్ గ్రూప్లో అంటే, వీళ్ళు ఒక పద్ధతి అనేది లేకుండా మనం పోస్చర్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు 99% స్ట్రిక్ట్గా కరెక్ట్గా ఉండే వాళ్ళకి రాదు. ఏదైతే ఇర్రెగ్యులర్గా వంగిపోవడం, ఇర్రెగ్యులర్గా నేను వంగేటప్పుడు కూడా ఒక విధానం ఉంటుంది. ఆ విధానం చాలా వీడియోస్లో ఎలా వంగాలి అంటే చూపిస్తారు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి దానికి డాక్టర్ గారే చెప్పాల్సిన పని కూడా లేదు. సో యూట్యూబ్లో ఎలా వంగాలంటే అందరూ చెప్తారు, 100 వీడియోస్ ఉంటాయి. సో వంగే విధానంలో ముందుకు వంగకుండా చేస్తే 90% డిస్క్ ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని ఏంటంటే యాక్సిడెంటల్గా వచ్చినవి మనం ఏమీ చేయలేము, బట్ 99% ఈ రకంగా వచ్చినవి ఎక్సర్సైజ్లు, ఫిజికల్ ఎక్సర్సైజెస్తో తగ్గించుకోవచ్చు. బ్యాక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వంగడం అండ్ కూర్చునే విధానం. అంటే కూర్చునే విధానంలో మనం సీట్లో కూర్చునేటప్పుడు ఇలా కూర్చోకూడదు, ఇలా వెనక్కి ఇలాగ కూర్చోకూడదు, ఇలా సిట్రేట్గా కూర్చోవాలి. ఈ రకంగా కూర్చోవడం వల్ల 90% సమస్య, అసలు బ్యాక్ పెయిన్, సయాటిక ప్రాబ్లం అనేది రాకుండా కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లో 99% ఉందమ్మా. చాలామందికి ఇది చిన్న విషయం తెలియక పడుకునేటప్పుడు, లేకపోతే కూర్చునేటప్పుడు, చదువుకునేటప్పుడు, పనులు చేసేటప్పుడు ఇర్రెగ్యులర్ పొజిషన్లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇది యంగ్ ఏజ్లో వచ్చేది కాబట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇక డాక్టర్ గారిని సంప్రదిస్తే చాలా వరకు 99% ఏం చేస్తామంటే మందులతో తగ్గిపోతున్నాం. మందులు అంటే యంగ్ ఏజ్లో స్పాజం వల్ల పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్, ఫంక్షనల్ అంటాము దాన్ని. స్పాజం అంటే మజిల్స్ అన్ని గట్టి పట్టేస్తాయి, అప్పుడు మజిల్ రిలాక్సెంట్స్ వాడతాం. దాంతో చిన్న మజిల్ రిలాక్సెంట్స్ వాడితే 90% ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. అది కాకుండా ఇంకా నెర్వ్కు సంబంధించిన మందులు కొన్ని ఉంటాయమ్మా, అవి కూడా వాడడం వల్ల ఆ నెర్వ్ పెయిన్ కూడా 99% తగ్గిపోతుందమ్మా. ఇంకా మిగిలిన వాళ్ళు 100 మంది డాక్టర్ దగ్గరికి వెళ్తే 99% హ్యాపీగా, ఏ ఆపరేషన్ అవసరం లేదు, హ్యాపీగా మందులతో తగ్గి. ఇక మిగతా 1%లో కొంతమందికి వెన్నుపూసలో ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తాం, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇస్తాం, స్టెరాయిడ్స్ ఇచ్చి 90% దాంట్లో కంట్రోల్ చేస్తాం.
అంటే ఇప్పుడు 100 మిగిలారు, 100లో మళ్ళీ 90% ఇంజెక్షన్స్ అయిపోయింది, అంటే ఒక 10% మిగిలి. ఆ 10%కి అంటే ఏంటి, ఈ నడుము నొప్పిలో ఒక 1000 మందిని తీసుకుంటే దాంట్లో 100 మంది, 100 మందిలో మళ్ళీ 10 మంది, ఈ తక్కువ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే ఆపరేషన్ అవసరం పడుతుంది. ఆపరేషన్లో కూడా 2 రకాలు ఉన్నాయమ్మ. నీ జాయింట్కి ఎలాగైతే కీ హోల్ సర్జరీ ఉంది, ఓపెన్ సర్జరీ అని 2 ఉంటాయమ్మ. ఇందులో కూడా సేమ్, నీ కీ హోల్ సర్జరీ అని ఉంటుంది. కీ హోల్ సర్జరీలో కీ హోల్ డిస్క్, మైక్రో డిస్కెక్టమీ అంటాం దీన్ని. మైక్రో డిస్కెక్టమీ అంటే ఆ డిస్క్ వరకు కొంత భాగాన్ని ఎక్కడైతే నొక్కేస్తుందో ఆ భాగం వరకు 80% తీసేస్తామన్నమాట. తీసేయడం వల్ల దానికైతే ఒక రోజులోనే పంపించేస్తాం. మైక్రో డిస్కెక్టమీ చేస్తే ఒక రోజులోనే మైక్రోస్కోప్లో చేసి ఈరోజు ఉదయం ఆపరేషన్ చేసి రాత్రికి పంపించేయచ్చు ఇంటి. దాంతో 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అది కాకుండా డిస్క్ కనుక పెద్ద సైజులో ఉన్నా ఇంకా ఇతరత్ర సమస్యలు, అక్కడ ఏమైనా లిగమెంటం ఫ్లావమ్ అని కొన్ని వేరే లేదా బోన్ ప్రొట్రూడింగ్ అయ్యి బోన్ వల్ల వచ్చిన అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే లామినెక్టమీ డిస్కెక్టమీ అని ఒక సర్జరీ ఉంటుందమ్మా. దానికి ఇప్పుడు రోజుల్లో చిన్న ఆపరేషన్ చేసి దాంట్లో డిస్క్ వరకు అవసరం, ఏదైతే ప్రాబ్లం అంటే ఏదైతే సమస్యను క్రియేట్ చేస్తుందో ఆ డిస్క్ భాగాన్ని తీసేస్తాము. అది కాకుండా ఈ డిస్క్ భాగాన్ని తీసిన తర్వాత ఎక్కువ భాగం తీయాల్సి వచ్చి పెద్ద డిస్కులు ఉంటే ఇప్పుడు డిస్క్ రీప్లేస్మెంట్ కూడా ఉందమ్మా. ఆ డిస్క్ ప్లేస్లో డిస్క్ని ఇంకొక డిస్క్ని పెట్టేస్తాం. సో ఆ డిస్క్ పెట్టేసి ఆ డిస్క్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాన్ని డిస్క్ రీప్లేస్మెంట్ అంటాం. సో ఇదనమాట. సో ఇంకా ఎక్కువ మంది ప్రాబ్లమ్స్లో వస్తే ఏంటంటే ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే ఇప్పుడు డిస్కులు 2-3 డిస్కులు ఉన్నాయనుకోండి, మీరు ఇంతకుముందు అడిగారు L4 L5 ఎందుకు వస్తుందంటే అది మొబైల్ బోన్, అంటే బాడీలో స్పైన్లో మొబైల్గా ఉంటుంది అక్కడ. అందుకని ఈజీగా L4 L5 జాయింట్ దగ్గరే మీకు ఎక్కువ సమస్యలు వస్తాయి. అందుకని అందరు L4 L5 డిస్క్ ప్రాబ్లమ్స్ అయ్యాటిక అంటాం. అది కాకుండా కొన్నిసార్లు పైన కింద కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు 3 డిస్కులు ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, దానికి కూడా పెద్దగా కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఈ 3 డిస్కులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం చేస్తామంటే 3 డిస్కులను కూడా తీసేసి దాన్ని ఫిక్స్ చేసేస్తాం. అంటే 3 డిస్కులు తీసేటప్పుడు ఇన్స్టెబిలిటీ వస్తుంది, అంటే బోన్స్ ఇక ఒకటైతే తట్టుకోగలదు, 2 అయితే కొంతవరకు, 3 అంటే అసలు తట్టుకోలేవు. అలాంటి సందర్భంలో ఏమవుతాయి, ఇలా ముందుకి వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేస్తాం, వీటిని అన్నింటిని 3 ఫిక్స్ చేస్తాం. అది కూడా పెద్ద సర్జరీస్ ఏం కాదమ్మా, ఇవి కొంతవరకు ఈజీగా చేయగలిగే సర్జరీలే. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి మనకి మిషన్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా అవుతుంది. దాంట్లో ఆ 2-3 డిస్కులు తీసినప్పుడు కూడా మనం హ్యాపీగా డిస్క్ ఇవి చేసి చేయొచ్చు. బట్ నేను ఇది చెప్పేది ఏంటంటే రేరెస్ట్ రేర్ అంటే 3-4 డిస్కులు ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే. ఆపరేషన్కి వెళ్ళడానికి ఎంతవరకు మనం మెడికేషన్ ద్వారా ఇలా 99% ఆపరేషన్స్ అనేవి పడవమ్మా. 99% ఆపరేషన్ పడవ. కానీ చాలా మందికి ట్రీట్మెంట్ పైన అవగాహన లేక పెయిన్ భరించలేక మాకు ఆపరేషన్ చేసియండి అని వెళ్తా ఉన్నారు. సో ఆపరేషన్ తర్వాత ముందున్న స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉంటుందా సార్? అంటే మైక్రో డిస్కెక్టమీ కానీ సింగిల్ డిస్క్ కానీ తీస్తే 99% పర్వాలేదమ్మా. బట్ వెన్నుపూస ప్రాబ్లం అనేది ఒక్కసారి వచ్చింది, డిస్క్ ప్రాబ్లం ఒకసారి వచ్చిందంటే మేజర్ వర్క్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అమ్మా. వాళ్ళు వేరే వర్క్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను డిస్క్ పోయినా కూడా ఇంకా నేను బరువులు మోస్తాను, బస్తాలు మోస్తానంటే అవ్వదు. మీకు అర్థమైందా? అక్కడ మేము సమస్యను తగ్గించగలమే కానీ ఇది మొత్తాన్ని మార్చేయలేము. మీకు అర్థమైందా? సో 99% ఎర్లీ స్టేజెస్లో వెళ్తే అప్పుడు అన్నీ చేసుకోవచ్చు. ఎప్పుడైతే స్టేజ్ దాటిపోయిందో సింగిల్ డిస్క్ మైక్రో డిస్కెక్టమీ చేస్తే పర్వాలేదమ్మా, రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. రెగ్యులర్ ఇన్ ది సెన్స్ స్మాల్ స్మాల్ వర్క్స్ కూడా చేయొచ్చు. మరీ హెవీ వర్క్స్కి వెళ్ళేటప్పుడు 2-3 డిస్కులు తీసినప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. బట్ అసలు దాని గురించి పక్కన పెట్టేయండి, అసలు ముందు మనకి నొప్పి అనేది లేకుండా ఉండాలి, అప్పుడే మనం పనికి వెళ్తాం. అది దాని రెస్ట్ స్టెప్ అది. అంతేగాని మనకి ఒక పక్క నొప్పి వస్తుంటే నేను ఏం పని చేసేస్తాను చెప్పండి. పని అనేది పక్కన పెట్టండి. ఎలాగా మేము 90% ఆపరేషన్ దేనికి చేస్తామమ్మా, నెక్స్ట్ ఫ్యూచర్లో ఆయన చేసే పని ఏంటో దానికి తగ్గట్టు ముందు ఆలోచించి దానికి తగ్గట్టు మేము ఆపరేషన్ చేస్తాం. సో నెక్స్ట్ కూడా ఆయన హ్యాపీగా పని చేసుకునేటట్టు చేయడానికే చేస్తాం. థ్యాంక్ యూ సార్, నమస్తే అమ్మా.